సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ఎవరు గొప్ప అంటే ఆ ఇద్దరు గొప్పేనని, వాళ్ళిద్దరూ వేరువేరు కాదనే సమాధానమే వస్తుంది. ఈ ప్రశ్న ఇప్పటికే ఎన్నోసార్లు ఉత్పన్నమైనప్పటికీ ఏ ఒక్కరు కూడా ఒకరికి మాత్రమే ఓటేసింది లేదు. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీకి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి షమీ ఇచ్చిన ఆన్సర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. వరల్డ్ బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెబుతూనే మోస్ట్ డేంజరస్ బ్యాటర్ మాత్రం రోహిత్ శర్మ అని షమీ చెప్పడం విశేషం. గతేడాది వరల్డ్ కప్ తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించిన మహమ్మద్ షమీ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ మధ్య ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఇంగ్లాండ్తో మిగిలిన 3 టెస్ట్ కోసం తిరిగి జట్టులోకి రావడమే లక్ష్యంగా చెమటోడుస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షమీని యాంకర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగగా దానికి షమీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చి యాంకర్ ని ఫిదా చేస్తాడు. టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్నకు మహమ్మద్ షమీ ధోనికి ఓటేశాడు. కెప్టెన్సీలో విరాట్, రోహిత్, ధోని ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. అయితే విజయవంతమైన కెప్టెన్ నే బెస్ట్ అంటారు కాబట్టి నా ఓటు ధోనికే అన్నాడు. వరల్డ్ బెస్ట్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్నకు కోహ్లీ బెస్ట్ బ్యాటర్, అయితే రోహిత్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అన్నాడు. ప్రస్తుతం షమీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ షమీ ఇచ్చిన ఆన్సర్ కు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఎవరిని నొప్పించకుండా సెల్ఫ్ గేమ్ సూపర్ ఆడావు షమీ భయ్య అంటూ రిప్లై ఇస్తున్నారు. షమీ అన్నట్టుగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇండియన్ టీమ్ కు 2 కళ్ళలాంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ టీమ్ ను ముందుండి నడిపిస్తున్నారు. ఇద్దరు ఇండియన్ క్రికెట్ కు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. గతేడాది చివరిలో జరిగిన ప్రపంచ కప్ లో షమీ దుమ్ము దులిపాడు. కేవలం 7 మ్యాచ్లే ఆడిన షమీ ఏకంగా 24 వికెట్లు తీశాడు. వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.